second year or third year, you might have already heard about this term, because this is quite you know, quite popular and familiar term that IT folks are using these days. So basically, to start with, this DevOps, let me try to share my screen first. I don't know if I have access in system settings, and I have Brave. You have access. I have to quit and reopen like my browser for in order to give the permission. Let me quickly come back in a minute. Sorry for that. In English, or do you want me to switch back to Telugu sometimes in between? I just want to see your response in the chat, because if I continuously blubber in English, that will be overwhelming for you. okay, I could see a lot of Telugu. Okay, fine. So okay, ee roju DevOps gurinchi chuddam. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు జస్ట్ టాక్ అబౌట్ వాట్ డెవాప్స్ ఈస్. మీరు ఇంతకుముందు ఇది వినే ఉంటారు ఈ టర్మ్. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ దిస్ క్రియేట్స్ ఏ ది డెవాప్స్ అనేది రీసెంట్ టైమ్స్లో ఫ్రమ్ పాస్ట్ 5 to 7 years దిస్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ జాబ్ మార్కెట్ అండ్ ఇంతకుముందు దే కొంచెం కన్స్ట్రెయింట్ ఉండేది, బట్ పీపుల్ ఫ్రెషర్స్ ఇప్పుడు ఫ్రెషర్ ఓపెనింగ్స్ కూడా ఉంటున్నాయి డెవాప్స్ మీద. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఈజ్ లైక్ ఇఫ్ లైక్ పీపుల్ హూ వాంటెడ్ టు సెటిల్ డౌన్ ఇన్ ఐటీ, ఐ వుడ్ సజెస్ట్ దెమ్ బెటర్ టు హ్యావ్ ఎ కాంక్రీట్ ప్లాన్ బిఫోర్ మీరు ఫైనల్ ఇయర్ దాకా వచ్చి అప్పుడు డిసైడ్ అవ్వడం కంటే ఇన్ యువర్ రైట్ నౌ విచ్ ఇయర్ యు ఆర్ ఇన్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే మీరు ఇంతకు ముందు మనల్ని బీటెక్ చదువుతున్నప్పుడు మనల్ని అడిగితే వాట్ యు వాంట్ టు బి అని అడిగితే వి యూస్ టు సే ఐ వాంట్ టు బి ఏ, మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్లో కూడా చెప్తాం కదా ఐ వాంట్ టు బి అన్ యునో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, బట్ ఇట్ డజంట్ వర్క్ ఎనీ మోర్ రైట్. సో యు హ్యావ్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఐటీ సెక్టర్లో ఎక్కడికి వెళ్ళాలి, వాట్ యు వాంట్ టు బి, వెదర్ యూ వాంట్ టు బి ఏ డేటా అనలిస్ట్, వెదర్ యూ వాంట్ టు బి ఏ full stack developer, or you want to be a DevOps engineer, or you want to be a cloud engineer. So okoka plan anedi I would say moreover learning technologies vechani meeru you can use it as a platform to finalize or to get more inputs on what you wanted to be in which area you wanted to be in IT sector. So that I feel that is the way I looked at Swecha when I was when I associated with Swecha. Moreover than learning or upskilling myself in a specific area, so Swecha is a wonderful platform for you all to talk to professionals, IT professionals who are there in the market, like, so that will give you a lot of exposure, right? So edi meeru bookish knowledge kani conventional way of things koncham మీరు ఇప్పుడు కాలేజ్లో ఇఫ్ ఇఫ్ ద సేమ్ సెషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అ కాలేజ్ యూ మైట్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ రైట్. సో ఇక్కడ అట్లా కాదు, ట్రై టు గెట్ మోస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ ఎనీ సెషన్ లెట్ ఇట్ బి. సో మై పాయింట్ ఈస్ జస్ట్ ట్రై టు యూజ్ ద ప్లాట్ఫామ్ వైజ్లీ, జస్ట్ ఏదో చేరాము అట్లా అని కాదు. సో ఐవ్ బీన్ బెనిఫిటెడ్ ఎలాట్, ఐఎమ్ షూర్ దట్ యూ విల్ ఆల్ బెనిఫిట్ ఎలాట్ ఫ్రమ్ దీస్ థింగ్స్. కమింగ్ బ్యాక్ టు దట్ డెవాప్స్ ఎట్లా చెప్పాలి, సో లెట్ మీ టాక్ ఇన్ ఎ వెరీ యునో గ్రౌండ్ లెవెల్ వే. ఐ ట్రై టు అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ద జార్గన్స్, టెక్నికల్ జార్గన్, సో దట్ మీ అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. చెప్పాను కదా ఫస్ట్ నేను ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ ఎనీథింగ్ టెక్నికల్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు ఫీల్ యూ బర్డెన్ ఇన్ ద సెషన్ ఇట్ సెల్ఫ్. సో ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ ఏంటంటే ఇది మీకు ఎట్లా ఈ లెట్ సపోజ్ నెక్స్ట్ 15 minutes ఆర్ 20 minutes వాట్ ఎవర్ వీ టాక్ లెట్ అస్ టేక్ ఇట్ ఇన్ అవే. నేను ఐటీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐటీలో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి, టెస్టింగ్ ఉంటుంది, మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, డెవలపర్ ఉంటారు,
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, దెర్ ఆర్ వేరియస్ స్ట్రీమ్స్, పైథాన్ డెవలపర్ ఉంటారు, గోలాంగ్ డెవలపర్ ఉంటారు, వేరియస్ స్ట్రీమ్స్, అండ్ వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ డెవాప్స్. సో ఈ సెషన్ ఏంటంటే దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఇన్ ఐటీ ఫీల్డ్ వేర్ ఐ కుడ్ మేక్ ఇట్ యాస్ అన్ ఆపర్చునిటీ. మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఈ సెషన్ ఉద్దేశం ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు ఏ జాబ్ ప్రొఫైల్ ఇన్ ఐటీ విచ్ యూ కుడ్ ఎక్స్ప్లోర్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఐ వుడ్ లైక్ టు సీ మోర్ రెస్పాన్స్ ఇన్ ద పబ్లిక్ చాట్. ఆర్ వి ఆన్ ద సేమ్ పేజ్ విత్ ద ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్? లెట్ మీ సీ. ఫైన్, రైట్? ఎక్కడ బోర్ ఫీల్ అవ్వద్దు. మనం గంటలు గంటలు సెషన్ ఏం లేదు, మనం మాట్లాడుకున్న కాసేపైనా క్వాలిటీగా మాట్లాడదాం, అండ్ దెన్ విల్ హ్యావ్ ఏ బెటర్ యూస్ ఆఫ్ ఇట్, రైట్? సో మీరు, లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్ విండో. I'm sharing the screen. Hope my screen is visible for you all. Can someone confirm if you are able to see my screen? I'm in my Brave browser right now. I'm looking at the same screen. Okay, cool. So if you see DevOps engineer, you'll see lot of buzz around DevOps engineer. There are ippudu meer ekkada chusina gaani you are here this DevOps engineer ane phrase chaala frequent ga vintaru, and there are lot of job opportunities. First of all, manam DevOps engineer gurinchi maatlaade mundu meeku software development life cycle gurinchi cheptanu. SDLC ani I think when I was in graduation idi my academics lo undi, but ippudu undo ledho naaku teliyadu. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే, లెట్ సపోజ్ ఇఫ్ సమ్వన్ వాంట్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ బేసిక్. ఓకే, ఫైన్. బిఫోర్ గోయింగ్ దట్ ఐ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్. ఇప్పుడు నేను చెప్పే ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. మీలో ఎవరన్నా నాకు వాట్ ఈస్ సర్వర్ అనేది ఎవరన్నా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సపోజ్ నేను ఐ డు నాట్ బిలాంగ్ టు ఐటీ, ఆర్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పర్టీస్ ఇన్ కంప్యూటర్స్. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ సర్వర్. Okay, something is cooking. Folks are trying to phrase it. Other person, computer. Okay. Server is a host. It connects application and database. Okay. So, basically, it just seemed like a normal PC, but contains all the information needed. Okay. So, then I think Gautam said something. It just seemed like a normal PC, but contains all the information needed. So I'll say, can your laptop be a server? Right. So basically, meer ardham chesukunedi etla undalante, server anedi entante which serves requests, right? Idi meer book lo chadivina ekkada chadivina, server is something which serves request. Any machine, whenever you send a request, if it gives you a response, then we call it as a server. So basically, understanding anadi meeru meeku, suppose nenu ippudu when I speak with lot of graduates, edana topic approach etla undalante, learning approach, manaki books lo kuda terminology untadi, man text book lo kuda. I don't know whether you are already reached there or not. సర్వర్ గురించి మనకి హోటల్లో సర్వర్స్ మేనేజర్స్ ఎట్లా ఆ కేసుతో మనకి మ్యాచ్ చేసి చెప్తారు. సో దట్స్ వాట్ ఐ మీన్ టు సే. వెన్ ఐ సే సంథింగ్, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ వే. దానికి ఇంకా ఆబ్వియస్ డెఫినేషన్ ఉంటుంది. సర్వర్ అంటే వాట్ సర్వ్స్ యూ విత్ రెస్పాన్స్ వెన్ యూ హ్యావ్ ఎ రిక్వెస్ట్. సో యూ మెషిన్స్, లెట్ సపోజ్ మీ కంప్యూటర్ లో మీరు ఇఫ్ యూ ఇన్స్టాల్ ఏ అప్లికేషన్ సర్వర్ ఆర్ ఎనీ సర్వర్, లెట్స్ సే, దెన్ ఇఫ్ ఇట్ సర్వ్స్ రిక్వెస్ట్, ఇఫ్ ఇట్ మేడ్ అప్లికబుల్, ఐ మీన్ ఇఫ్ ఇట్ మేడ్ అవైలబుల్ అవర్ పబ్లిక్ నెట్వర్క్, దెన్
మీ మెషిన్ నుంచి నేను ఏదైనా యాక్సెస్ చేస్తే, రిక్వెస్ట్ యాక్సెస్ చేస్తే, ఇఫ్ యూ ఇఫ్ ఇట్ గాట్ ఎ రెస్పాన్స్, దెన్ వి కాల్ ఇట్ ఎస్ ఎ సర్వర్. సో ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ దిస్ వే. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనకి మనం ఇప్పుడు జాబ్స్ గురించి చెప్తారు కదా, జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ వాట్ ఎవర్, మనం నేర్చుకునేది ఏదైనా కాంక్రీట్గా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని నేర్చుకుంటే ఫ్రేజింగ్లో మనకి డిఫికల్టీ ఉండదు. మనం అర్థం చేసుకుంటే దాన్ని మనం ఫ్రేజింగ్ ఈజీగా చేస్తాం అన్నమాట. సో అందుకని నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నైస్, లెట్స్ గో దేర్. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే బ్రేకింగ్ ఇన్ టు సింపుల్ టర్మ్స్, సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతాం, దాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. ఇఫ్ యూ సీ దిస్ ఇమేజ్, సపోజ్ నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అండ్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ లెట్స్ ఏ సాఫ్ట్వేర్ అంటే, లెట్స్ ఏ ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక ఆండ్రాయిడ్ యాప్ అనుకుందాం. నేను ఒక ఆండ్రాయిడ్ యాప్ ఓటీటీ, మనకి మూవీస్ హోస్ట్ చేయడానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎట్లా ఉంటుంది, ఎట్లా డెవలప్ చేయాలంటే, ఐ యూస్ టు ఫాలో సమ్ యూనో ఫేజెస్, లైక్ ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాను, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది. సపోజ్ నాకు ఎవరైనా క్లయింట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాను, ప్లానింగ్ ఉంటుంది, డిఫైన్ చేస్తాను, డిజైన్ చేస్తాను, సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తాను, టెస్ట్ చేస్తాను, డెప్లాయ్ చేస్తాను. డెప్లాయ్ అంటే మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ క్లయింట్స్. సో దిస్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ వీ ఫాలో వెన్ వీ డూ వెన్ వీ డెవలప్ ఏ సాఫ్ట్వేర్, రైట్? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మోడల్స్. ఏమేమి ఉంటాయి, వాటర్ఫాల్ మోడల్ అని ఉంటుంది. సో ఇఫ్ ఐ సే SDLC వాటర్ఫాల్ మోడల్, మీరు టెర్మినాలజీ చూసి హడావుడు పడద్దు, దే ఆర్ సింపుల్ టర్మ్స్. నేను అందుకే ఇందాక మీకు సర్వర్ ఎగ్జాంపుల్ చెప్పింది. ఎప్పుడు కూడా ఒక టెర్మినాలజీ విని SDLC అనగానే అదేదో రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అవ్వద్దు, ఇట్స్ జస్ట్ నార్మల్ ఇంగ్లీష్ టెర్మినాలజీ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే SDLC వాటర్ఫాల్ మోడల్ అని ఉంది. ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తారు. అంటే ఫస్ట్ నేను బిల్డ్ చేస్తున్న సాఫ్ట్వేర్కి రిక్వైర్మెంట్ ఏముంది, ఏంటి, ఏ విచ్ సొల్యూషన్ ఐ నీడ్ టు డెవలప్ అనేది దాని గురించి సిస్టమ్ డిజైన్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేస్తారు. ఇది వాటర్ఫాల్ మోడల్. ఇది పాతకాలంలో ఉండే వాటర్ఫాల్ మోడల్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఈచ్ ఫేజ్లో వాళ్ళు సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయాలి. సపోజ్ లెట్ సపోజ్ డిప్లాయ్ చేశాక నేను తయారు చేసిన ఓటీటీ ప్లాట్ఫామ్లో బగ్స్ ఉన్నాయని చెప్తే, ఇట్ హ్యాస్ టు గో అగైన్ త్రూ ద ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళీ కిందకు వచ్చి, దెన్ వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ ఫేజెస్ అనమాట. సో ఈ వాటర్ఫాల్ మోడల్ అనేది ఇట్స్ ఏ వెరీ లాంగ్ బ్యాక్ మెథడాలజీ దట్ వీ యూస్ టు హ్యావ్. దీనివల్ల ఇంతకుముందు మీరు గమనించారా లేదా, ఏదైనా సాఫ్ట్వేర్స్ ఉంటే వీ యూస్ టు గెట్ అప్డేట్స్ లైక్ వన్స్ ఇన్ ఏ ఇనిషియల్ డేస్ ఆఫ్ ఈ ఎరాకి ముందు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి చాలా రేర్గా వచ్చేవి. అండ్ అవి డెప్లాయ్ చేయాలన్నా ఈ ఫేజెస్ అన్నీ అయి రావాలంటే చాలా టైం పట్టేది. బట్ ఇఫ్ యూ సీ ఎనీ కాంటెంపరీ యాప్స్ కానీ అప్లికేషన్స్ కానీ, దే కాంట్ స్పేర్ దిస్ మచ్ ఆఫ్ ప్రాసెస్ టు గో త్రూ. వాళ్ళకి ఏంటంటే, డెవలపర్ ఇఫ్ డెవలపర్ హ్యాస్ టు లెట్ సపోజ్ ఇఫ్ ద ఎండ్ యూజర్ ఫేస్ లైక్ ఫౌండ్ ఏ బగ్ అండ్ ద డెవలపర్ వాంట్ టు సెండ్ ద ఫిక్స్ టు ద ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్, ఇట్ విల్ గో ఆన్ ద సేమ్ డే. సో బేసిక్గా ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే, సాఫ్ట్వేర్ డెలివరీ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే మనం సపోజ్ ఇఫ్ యు ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ లైక్ ఎ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ అండ్ యూ వాంట్ టు డెలివర్ యువర్ ప్రోడక్ట్ వితౌట్ ఎనీ హ్యాజల్, వితౌట్ ఎనీ యునో ల్యాగ్ ఆర్ లేటెన్సీ, దెన్ డెవాప్స్ అనేది ఎజైల్ మెథడాలజీ అనేది ఆ ఆస్పెక్ట్లో ఎజైల్ మెథడాలజీ వచ్చింది. సో ఎజైల్ అనేది ఒక మెథడాలజీ విచ్ కైండ్ ఆఫ్ హెల్ప్స్. లెట్ మీ షో యూ ద ఈ వాటర్ఫాల్ మోడల్. ఇవన్నీ దాటాక ఎజైల్ మెథడాలజీ అని వచ్చింది. ఎజైల్ మెథడాలజీ ఈజ్ యునో ఓవరాల్గా హోలిస్టిక్గా చెప్పాలంటే బ్రేకింగ్ లార్జ్ టాస్క్ ఇన్ టు స్మాల్ సబ్ టాస్క్స్ అండ్ డెలివరింగ్ దెమ్ విత్ హై స్పీడ్ అనమాట. Breaking the project into phases and emphasize continuous collaboration and improvement. If you see these words, continuous collaboration ante evartho collaboration, client tho end user tho continuous ga collaborate ayi improve cheyadanni agile methodology antam. So ee terms anevi ivi meeku vindaniki kasta hadavadiga unna, but they are very much normal vocabulary anamata. So agile ani chaala saarlu vinuntaru,
అజైల్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఇంతకు ముందున్న కన్వెన్షనల్ వే ఆఫ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ఫాల్ మెథడ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి అవి కాకుండా ఇవన్నీ మోడల్సే ఇప్పుడు, ఇవన్నీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ SDLCsే, అవన్నీ కాకుండా అజైల్ అనే మెథడాలజీ ఏం చెప్తోందంటే, నువ్వు ఇఫ్ యు వాంట్ టు డెలివర్ సంథింగ్ బ్రేక్ ఇట్ ఇన్ టు ఫేజెస్, ఒకేసారి పెద్దగా డెలివర్ చేయకుండా యు బ్రేక్ ఇట్ ఇన్ టు ఫేజెస్ అండ్ యూ కంటిన్యూస్లీ డెలివర్ ఇట్ టు ద ఎండ్ యూజర్. సో దీన్ని అజైల్ అంటాం. ఈ అజైల్లోనే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఫర్దర్గా. So I just want to take a break and I just want to see how you folks are absorbing things. Am I going fast, slow, or you have any doubts? So ippudu varaku manam em vetu gurinchi maatladukunnam ante SDLC gurinchi maatladukunnamu, agile gurinchi maatladukunnamu. So let me break down the suspense and let us see what DevOps is. Malli cheptunanu, the only aim of this session is I just want everyone, at least evaraithe vintunnaro ee session vaallu re poddana mee evaranna oka person mee daggariki vachi mee college lo mee colleague kani evaranna mee daggariki vachi DevOps ante enti ani adigithe you should be able to explain them what DevOps is. This is only expectation. ఓకేనా? సో లెట్ అస్ సీ, మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, వాటర్ఫాల్ మోడల్ వచ్చాం, అజైల్ వచ్చాం. సో లెట్ అస్ సీ వాట్ ఈస్ డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటంటే, లెట్ మీ షో యూ దిస్. చాలా మంది అట్లాసియన్, మీకు చాలా మంది చాలా రకాల డెఫినేషన్స్ ఉంటాయి డెవాప్స్ అంటే ఏంటంటే. లెట్ మీ ట్రై టు గెట్ ఏ ప్రాపర్ వన్. ఓకే, దిస్ లుక్స్ గుడ్. This looks promising. Let me show you. Okay, so see. ఇందాక మనం వాటర్ఫాల్ మోడల్లో చూసింది, సేమ్ వీటిల్లో కూడా ఉంటుంది. చూడండి, డెవ్ అంటే డెవలపర్, ఆప్స్ అంటే ఆపరేషనల్ పర్సన్. సో ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆపరేషన్స్ అంటే ఏంటంటే, సపోజ్ మనకు ఒక సాఫ్ట్వేర్ లైక్ లెట్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్లో ఎవరెవరు ఉంటారు అంటే, యూజువల్గా ఒక లిటరల్ కామన్ ఒక టీమ్ తీసుకుంటే డెవలపర్స్ ఉంటారు. డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలపర్స్ కోడ్ రాస్తారు, తర్వాత టెస్టింగ్ చేయడానికి క్వాలిటీ అనలిస్ట్లు ఉంటారు, క్యూఏ అంటాం వాళ్ళని. వీళ్ళు డెవలపర్స్ రాసిన కోడ్ని క్వాలిటీ అనలిస్ట్ అనలైజ్ చేస్తారు. డెవలపర్స్ కంటే ముందు బిఏస్ ఉంటారు, బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్లయింట్స్తో మాట్లాడి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అదంతా చేస్తారు. చేసి అజైల్ మెథడాలజీలో ఉన్న టూల్స్ని యూస్ చేసుకొని డెవలపర్స్కి టాస్క్లు ఇస్తారు. డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలపర్స్ డెవలప్ ద ఫీచర్, ఫీచర్ని డెవలప్ చేయడము లేకపోతే బగ్స్ని ఫిక్స్ చేయడము, ది రైట్ ద కోడ్. అండ్ నెక్స్ట్ ఏంటి, క్వాలిటీ అనలిస్ట్ ఏం చేస్తారు, క్వాలిటీ అనలిస్ట్ కోడ్ని టెస్ట్ చేస్తారు. మీరు వినే ఉంటారు కదా సెలీనియం అని, దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ దట్ డూ టెస్టింగ్. ఆ క్వాలిటీ అనలిస్ట్ అనేది కూడా ఒక జాబ్ ప్రొఫైల్, డెవలపర్స్ అనేది ఒక జాబ్ ప్రొఫైల్, బిఏ అనేది బిజినెస్ అనలిస్ట్ అనేది ఒక జాబ్ ప్రొఫైల్, ఆప్స్ అనేది ఒక ప్రొఫైల్. ఆప్స్ పీపుల్ ఏం చేస్తారు, ఆపరేషన్స్ అనేది పాత రోజుల్లో మీరు వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే, హార్డ్వేర్ అండ్ సపోర్ట్ అని సంథింగ్ ఏదో ఉండేది ఇంతకుముందు. వీళ్ళు ఏం చేస్తారంటే, దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్, వీళ్ళు ఏదైతే కోడ్ రాస్తారో దాన్ని సర్వర్ మీదకి డిప్లై చేయాలి, అంతే కదా. లెట్ సపోజ్ ఈ డెవలపర్ ఏం రాస్తున్నాడు, ఓటీటీ ప్లాట్ఫామ్ రాస్తున్నాడు కొత్త, ఆహా బదులు ఓహో రాస్తున్నాడు వాడు, ఓహో అనే ఓటీటీని డెవలప్ చేస్తున్నాడు. ఈ ఆప్స్ వాళ్ళు, వీడి రెస్పాన్సిబిలిటీ, బిఏ రెస్పాన్సిబిలిటీ ఏంటి, బిజినెస్ అనలిస్ట్ది, ఓహోలో ఎట్లా కంటెంట్ ఉండాలనేది వీడు రీసెర్చ్ చేస్తాడు, చేసి టాస్క్లుగా బ్రేక్ చేసి డెవలపర్కి ఇస్తాడు. డెవలపర్ ఏమో ఓటీటీని బిల్డ్ చేస్తాడు. క్యూఏ ఏం చేస్తాడు, క్వాలిటీ అనలిస్ట్ ఈ కోడ్ ఎంత యాక్యురేట్గా ఉంది. కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఆటోమేటెడ్ టెస్ట్ ఉంటాయి, మళ్ళీ టెస్టింగ్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని అవి ఇవి చాలా ఉంటాయి. సో ఈ క్యూఏ క్వాలిటీ అనలిస్ట్ చెక్ చేస్తారు. చేసిన తర్వాత ఆప్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆప్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ డెవలపర్ రాసిన కోడ్ని తీసుకెళ్ళి సర్వర్లో పెట్టాలి, సర్వర్స్లో పెట్టి అప్లికేషన్ని హోస్ట్ చేయాలి. అప్లికేషన్ని హోస్ట్ చేశాక ఎండ్ యూజర్స్ ఆ సర్వర్ని హిట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు వాచ్ మూవీస్ ఇన్ ఓహో, ఆహా లాగా.
అది కాన్సెప్ట్. ఎంతమందికి అర్థమైంది? బిల్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ బై యూజింగ్ సర్ ఈస్ డెవలప్స్ నో డెవలప్స్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఆర్ వెరీ డిఫరెంట్ థింగ్స్. టు బిల్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ బై డెవలప్స్. డెవలప్స్ అంటే డెవలపర్స్ని ఆపరేషన్స్ని కలిపే ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏమయ్యేది, డెవలపర్స్ కోడ్ రాసేవాళ్ళు. సపోజ్ నేను నా మెషిన్లో కోడ్ రాశాను, మీ అందరికీ గిట్ తెలిసా ఉంటుంది కదా, నిహారిక వాళ్ళు చెప్పారు గిట్ అది మీరు ఆల్రెడీ తెలుసని చెప్పారు. గిట్ అనేది ఏంటి, కొలాబరేటివ్ టూల్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. సపోజ్ నేను నిహారిక మళ్ళీ మేముగ్గురము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాం అనుకో, నేను నా మెషిన్లో కోడ్ రాశాను అనుకో, నా మెషిన్లోనే లోకల్లోనే ఉంటుంది. అండ్ నేను ఒక ఫీచర్ డెవలప్ చేస్తున్నాను, మళ్ళీ ఒక ఫీచర్ నిహారిక ఒక ఫీచర్ డెవలప్ చేస్తున్నాను, బట్ వీ వాంట్ టు టెస్ట్ ఇట్ కొలాబరేటివ్లీ. మేము ఆ వాళ్ళు ఏం రాస్తున్నారో నేను నా దాంట్లో టెస్ట్ చేయాలి, నేనేం రాస్తున్నారో వాళ్ళ దాంట్లో టెస్ట్ చేయాలి. సో కొలాబరేటివ్గా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ వాడతాము. గిట్ హబ్ అనేది ఒక ఒక వన్ వన్ గిట్ అనేది వన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అట్లనే బిట్ బకెట్ అని చాలా ఉన్నాయి. VCS అనేది కాన్సెప్ట్, ఇవి గిట్, బిట్ బకెట్, ఇవన్నీ టూల్స్ అన్నమాట. సో డెవలపర్ కోడ్ రాసి వర్షన్ కంట్రోల్ సిస్టంలో పెడతాడు. పెట్టి ఏం చెప్తాడు, నేను కోడ్ రాశాను, నా మెషిన్లో నేను రన్ చేశాను, కోడ్ ఈజ్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ అంటాడు. అదే కోడ్ తీసుకెళ్ళి ఎండ్ యూజర్కి ఇచ్చామనుకో, ఎండ్ యూజర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, సపోజ్ నేను మ్యాక్లో రాశాను, ఎండ్ యూజర్ దగ్గర విండోస్ ఉంది. విండోస్ ఉన్నప్పుడు ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఎండ్ యూజర్ విండోస్లో రన్ చేసినప్పుడు ఎండ్ యూజర్ ఏం చెప్తాడంటే పనిచేయట్లేదు కోడ్ అని చెప్తాడు. సో ఇక్కడ ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఆపరేషన్స్ టీమ్ అనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ద డెవలపర్ కోడ్ విల్ బి సపోర్టెడ్ ఇన్ ఎనీ ఫార్మాట్ అండ్ ఇట్ షుడ్ బి ఈజీలీ యాక్సెసిబుల్ టు యునో ఎండ్ యూజర్స్. సో డెవలప్మెంట్ టీమ్స్కి ఆపరేషన్స్ టీమ్కి డెవలపర్ ఏం చెప్తాడంటే నా కోడ్ పనిచేస్తుంది ఇంతవరకే అని చెప్తాడు. ఆప్స్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, కోడ్ డెలివర్ టు క్లయింట్ చేయడం. సో డెవలపర్కి ఆప్స్ టీమ్కి గొడవలు జరుగుతూ ఉండేవి. వీళ్ళిద్దరూ కలిసి ప్రొడక్టివిటీని ఫాస్ట్గా డెలివర్, సాఫ్ట్వేర్ డెలివరీ ప్రాసెస్ని ఫాస్ట్గా ఎన్హాన్స్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే డెవాప్స్ ఇంజనీర్. డెవలపరు ఆపరేషన్స్ పర్సన్ ఇద్దరు కలిసి సాఫ్ట్వేర్ డెలివరీ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయడమే డెవాప్స్ ఇంజనీర్. ఎంతవరకు అర్థమైంది? ఈ రెండు, డెవలపర్ అనేది డిఫరెంట్ ప్రొఫైల్, ఆప్స్ అనేది డిఫరెంట్ ప్రొఫైల్. మీరు ఏం చేస్తారంటే ఇఫ్ ఫర్దర్గా డెవలపర్ అంటే ఏంటి, ఆప్స్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళవి అనేది ఒకసారి చూడండి, ఇంకా మీకు డీప్ ఇన్సైట్స్ వస్తాయి. ఓకేనా? సో ఇది డెవాప్స్. ఇప్పుడు మరి డెవాప్స్లో ఏముంటాయి, ఏంటి మరి డెవాప్స్ ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు డెవాప్స్ స్కోప్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఈ డెవాప్స్ స్టార్ట్ అయ్యేటప్పుడే SRE అనేది ఇంట్రడ్యూస్ చేశారు. SRE అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సైట్ అంటే వెబ్సైట్ అనుకోండి. రిలయబుల్గా ఉంచడం అంటే వెబ్సైట్ అన్ని టైమ్స్లో యాక్సెసిబుల్గా ఉండడాన్ని సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటారు. సో ఓకే, ఇవి డెవాప్స్ ఇంజనీర్కి సిమిలర్ సబ్సెట్ లాగా ఉంటుంది సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అనేది. ఇప్పుడు ఈ బోత్ డెవాప్స్ అండ్ SRE అనేది చాలా మేజర్ మార్కెట్లో చాలా హై పేయింగ్ జాబ్స్ అండ్ దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డేటా సైంటిస్ట్కి ఈక్వల్గా పే చేస్తున్నారు డెవాప్స్కి SREకి. సో ఈ డెవాప్స్ స్కిల్కి ఏంటి, ఇది దీనికి కోడింగ్ అవసరమా, దీని ఇంకా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా, అట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా డెవాప్స్ మీద? ఇంతకుముందు విన్న వాళ్ళకి, కొంచెం కాంటెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఎనీ పర్టికులర్ డౌట్స్ అబౌట్ డెవాప్స్? ఓకే. సో ఇప్పుడు డెవాప్స్లో ఏమేమి ఉంటాయి, డెవాప్స్ ఇది మనం కాన్సెప్చువల్గా చెప్పుకున్నాం కదా, డెవాప్స్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామా. డెవాప్స్ రెస్పాన్సిబిలిటీ నేను చెప్పినట్టు, లెట్ సపోజ్ ఫస్ట్ ఎక్కడ వస్తుంది, గిట్ వస్తుంది కదా. సో గిట్ని మెయింటైన్ చేయడము దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. గిట్ హబ్ని మెయింటైన్ చేయడం, రిపాజిటరీస్ని మెయింటైన్ చేయడం, యాక్సెస్ ఇవ్వడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్
ఓకే, ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను మీకు. సిఐసిడి అంటారు, సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్. అంటే ఈ ఇమేజ్ చూద్దాం. ఓకే, ఇమేజ్ కాదు ఇది, సిఐసిడి ఇమేజ్. ఓకే, ఇది చూడండి. సో లెట్ మీ సీ ద చార్ట్. ఏం లేవు కదా క్వశ్చన్స్. ఓకే ఫైన్. సో ఇది చూడండి, ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఓకే, కోడ్ గిట్ హబ్లో రాస్తారు. నేను చెప్పాను కదా బిజినెస్ అనలిస్ట్ జీరా అనేది టికెటింగ్ సిస్టమ్ అనమాట. మనం టికెట్స్ కాన్ఫ్లుయెన్స్ అనేదేమో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి, జీరా అనేదేమో బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే రిక్వైర్మెంట్ని బట్టి టికెట్స్ క్రియేట్ చేస్తాడు. ఓకే, ఆ టికెట్స్ని డెవలపర్స్ తీసుకొని కోడ్ రాసి గిట్ హబ్లో పెడతారు. ఓకేనా, ఈ మూడు. అండ్ దెన్ కోడ్ రాసాక ఏమవుతుంది, బిల్డ్. జావా అయితే మావన్ అని, యాంట్ అని, చాలా చాలా బిల్డ్ టూల్స్ ఉంటాయి. బిల్డ్ అంటే ఏంటి, లేమన్. మీరు అన్నీ ప్రతిదీ ఎట్లా అర్థం చేసుకుంటారంటే క్లియర్గా ఉండేలాగా అర్థం చేసుకోండి. బిల్డ్ అంటే, మీరు బిల్డ్ అనే పదం చాలా వినే ఉంటారు, జావా జావా కోడ్ని కానీ దేన్నైనా. బిల్డ్ చేయడం అంటే కోడ్ రాసిన కోడ్ని ఒక బండిల్ లాగా చేసి ఎగ్జిక్యూటబుల్గా చేయడాన్ని బిల్డ్ అంటారు. ఓకే, సో ఈ మావన్ అనేది ఒక టూల్, బిల్డ్ టూల్, మోస్ట్ పాపులర్ బిల్డ్ టూల్ ఫర్ జావా కోడ్ అనమాట మావన్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఆర్టిఫాక్ట్స్ అని ఉంటాయి, వాటిని అన్నిటిని బండిల్ చేసి మీరు రాసిన హోల్ కోడ్ని ఒక ఎగ్జిక్యూటబుల్గా డాట్ జార్ కానీ జార్ ఫైల్స్లో కానీ అట్లా చేస్తుంది. దాన్ని మావన్ బిల్డ్ టూల్స్ అంటారు. బిల్డ్ టూల్స్ అంటే రాసిన కోడ్ని ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్లో చేసేదాన్ని బిల్డ్ టూల్స్ అంటారు. వాటిలో చాలా బిల్డ్ టూల్స్ ఉన్నాయి. మావన్ ఇస్ ద పాపులర్ వన్ ఫర్ జావా. ఓకే, కోడ్ రాశారు, కోడ్ బిల్డ్ చేశారు, తర్వాత ఏంటి, జే యూనిట్, సెలీనియం, ఇవేంటి, ఇవి టెస్టింగ్ టూల్స్. సెలీనియం మీరు వినే ఉంటారు, సెలీనియం మీద కూడా చాలా జాబ్స్ ఉంటాయి. జే యూనిట్ ఇవన్నీ ఏంటంటే కోడ్ని ఎంత రాబస్ట్గా ఉన్నాయి, కోడ్ ఎట్లా ఉంది అనేది టెస్ట్ చేస్తారనమాట. దీనికి ముందు ఇంకోటి కూడా ఉంటుంది, స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అని, అది కూడా నేను ఎప్పుడు మ్యూట్ లోకి వెళ్ళాను, అనిసైపోయింది వెళ్ళి. జస్ట్ 1 మినిట్ బ్యాక్. ఓ సారీ సారీ. ఓకే, ఎక్కడ నిహారిక, ఎక్కడ వరకు చెప్పాను నేను దీంట్లో ఏం? ఓకే, లెట్ మీ స్టార్ట్. ఇఫ్ ఐ ఓకే కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తే చెప్పినట్టు కాన్ఫ్లుయెన్స్ ఇస్ డాక్యుమెంటేషన్, జీరా ఇస్ ఫర్ టికెట్స్, గిట్ ఇస్ ఫర్ కోడ్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, డెవలపర్స్ కోడ్ రాసి గిట్ పుష్ చేస్తారు. బిల్డ్ టూల్స్ అంటే ఏదైతే కోడ్ రాసామో దాన్ని బిల్డ్ చేసి ఎగ్జిక్యూటబుల్ గా చేయడాన్ని బిల్డ్ టూల్స్ అంటారు. మావన్ ఈస్ ఎ వెరీ రెప్యూటెడ్ బిల్డ్ టూల్, ఎస్పెషలీ ఫర్ జావా కోడ్ మావన్ యూజ్ చేస్తాము. సో డాట్ జార్ అనే ఎక్స్టెన్షన్, సో ఎగ్జిక్యూటబుల్గా చేయడాన్ని బిల్డ్ అంటాం. తర్వాత టెస్టింగ్ ఫేజ్ వచ్చేసరికి సెలీనియం, జే యూనిట్ ఆర్ కైండ్ ఆఫ్ వెరీ రెప్యూటెడ్ టూల్స్. ఇది కూడా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ జాబ్ మార్కెట్ అనమాట. అండ్ దెన్ రిలీజ్. రిలీజ్ అంటే మనం రాసిన కోడ్ని తీసుకెళ్లి సర్వర్లో ప్లేస్ చేసినప్పుడే, ఎండ్ యూజర్స్ సర్వర్ని హిట్ చేసినప్పుడు దే విల్ బి యాక్సెసిబుల్, దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్ అవర్ అప్లికేషన్. సో జెన్కిన్స్ కోడ్ షిప్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూ డెలివరీ టూల్స్. ఏమవుతుంది, డెవలపర్ కోడ్ రాసి గిట్కి పుష్ చేయగానే వీటిలో పైప్ లైన్స్ అంటాం అనమాట, అవి ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయ్యి మీ కోడ్ని తీసుకెళ్లి సర్వర్లో ప్లేస్ చేస్తాయి. ఓకే, వాటికి జెన్కిన్స్ కోడ్ షిప్ అనే సిఐసిడి టూల్స్ ఉంటాయి. అండ్ దెన్ డాకర్, ఏడబ్ల్యూఎస్, డిసిఓఎస్. ఇప్పుడు డాకర్ కొంచెం డెప్త్ అవుతుంది, ఏడబ్ల్యూఎస్ అంటే ఓకే. మనకి ఎంత టైం ఉంది నిహారిక? స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అంటే మీకు సోనార్ క్యూబ్ అని ఒక టూల్ ఉంటుంది, సోనార్ క్యూబ్ ఫర్ స్టాటిక్ కోడ్ అనాలిసిస్. ఇది ఏం చేస్తుంది అంటే బేసిక్గా కోడ్ కవరేజ్ అని, అంటే మనం రాసిన కోడ్లో స్టాండర్డ్ ఎంత ఉంది అనేది చెప్తుంది. మీరు ఇది ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
ఈ టూల్స్ అన్నిటికి యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ డీప్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇవన్నీ బేసిక్ టూల్స్. మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చిన్న గిట్హబ్లో పబ్లిక్ రిపాజిటరీ తీసుకొని దాని మీద సోనార్ స్కాన్ రన్ చేస్తే చాలు, అది మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా? సెలీనియం అనేది టెస్టింగ్ టూల్, ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్, మీరు చూడొచ్చు ఒకసారి. వేరి సెలీనియం యూస్, సెలీనియం టెస్టింగ్ ఫేజ్లో యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? సో హా, AWS నేను మళ్ళీ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ లెంగ్దీ సెషన్, ఐ ప్లాన్ ఫర్ ఎ డిఫరెంట్ సెషన్ ఫర్ దట్. బట్ AWS బేసిక్గా ఏంటి, క్లౌడ్ అని వినుంటారు కదా. క్లౌడ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ దట్ ఈస్ వన్ టాపిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ జాబ్ ఏరియా యూ వాంట్ టు గో. మీరు ఏ ఏరియాకి వెళ్తున్నారని సంబంధం లేకుండా నేర్చుకునేది, అండ్ మీకు నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అలాంటి సంబంధం ఏం లేకుండా నేర్చుకునేది క్లౌడ్ అనమాట. AWS అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇట్స్ ఏ లీడర్ ఇన్ క్లౌడ్ మార్కెట్. వాళ్ళు ఏం చేస్తారు సింపుల్గా, మళ్ళీ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే AWS క్లౌడ్ అంటే ఏంటి, లెట్ సపోజ్ ఇందాక మనం సర్వర్ అంటే ఏంటని మాట్లాడుకున్నాం కదా. ఈ మీరు ఇంతకుముందు కాలేజెస్లో మీకు సర్వర్ రూమ్స్ ఉండేవి కదా. సర్వర్ అంటే లిటరల్గా చెప్పాలంటే ఏ పీస్ ఆఫ్ హార్డ్వేర్ విచ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ పవర్ సప్లై, దానికి ఒక ర్యామ్, డేటా స్టోర్ చేసుకోవడానికి చిన్న డేటా, ఐ మీన్ చిన్న డేటా హార్డ్ డిస్క్, ఎనీ స్టోరేజ్ డివైస్, ఒక ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ, ఇవి ఉంటే వి కాల్ ఇట్ యాజ్ ఎ సర్వర్. జనరల్గా మీరు మీ కాలేజెస్లో ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇంతకుముందు పాత కాలేజెస్లో సర్వర్ రూమ్స్ ఉండేవి. అట్లీస్ట్ మీరు బ్యాంకులో వెళ్ళినప్పుడన్నా గమనించి ఉంటారు, ర్యాక్స్ ర్యాక్స్ లాగా ఉంటాయి. ఆ ర్యాక్స్లో ఈ పీస్ ఆఫ్ హార్డ్వేర్స్ని పెడతారు. ఆ హార్డ్వేర్ని అన్నిటినీ నెట్వర్క్తో కనెక్ట్ చేసి వాటిలో, లెట్ సపోజ్ మీ కాలేజ్లో ఉంటే మీ కాలేజ్ వెబ్సైట్ హోస్ట్ చేస్తారు. సో ఈ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఇంతకు ముందు రోజుల్లో అంతా ఇట్లా చేయడం వల్ల మీకు కాస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ మీరు దానికి కంటిన్యూస్గా పవర్ సప్లై ఇవ్వాలి, మళ్ళీ దాని ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అని, దాని మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. బట్ అంత ఇప్పుడు ఆ అవసరం లేకుండా క్లౌడ్ అంటే దే విల్ గివ్ యూ మెషిన్స్ రిమోట్లీ. మీరేమి ఆన్ ప్రిమైజ్ సర్వర్స్ అంటారు. మన దగ్గర మనం సర్వర్స్ని మనం హోస్ట్ చేస్తే వాటిని ఆన్ ప్రిమైజ్ సర్వర్స్ అంటారు. అదే సర్వర్స్ని మనం, లెట్ సపోజ్ నేను ఒక నా దగ్గర చిన్న పైథాన్ కోడ్ ఉంది, ఆ పైథాన్ కోడ్ ఏం చేస్తుందంటే ఈ సెషన్లో వెబ్కామ్ ఆన్ చేసి ఎవరెవరు సెషన్ వింటున్నారో ఎవరెవరు సెషన్ వినట్లేదు అని ఆ వెబ్కామ్ యాక్సెస్ ద్వారా అది చూసి నాకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ని ఇస్తుంది. నా దగ్గర ఓన్లీ ఆ పైథాన్ కోడ్ ఉంది. బట్ ఈ కోడ్ని వాడాలంటే ఏం చేయాలి, లెట్ సపోజ్ మళ్ళీ ఈ కోడ్ని యూజ్ చేసి ఎవరెవరు వింటున్నారో ఎవరెవరు వినట్లేదు అని చూడాలనుకున్నానుకో, ఆ కోడ్ని ఏం చేస్తాం మనం, ఆ కోడ్ని ఒక సర్వర్లో హోస్ట్ చేస్తాం. సర్వర్ని హోస్ట్ చేయాలంటే నేను సర్వర్, ఇప్పుడు నేను చెప్పిన సెటప్ అంతా నేను అరేంజ్ చేసుకోవడం కష్టం కాబట్టి ఐల్ టేక్ EC2 ఇన్స్టెన్స్ అంటాము. అమెజాన్ వాళ్ళు నా స్పెసిఫికేషన్ చెప్తే చాలు, నాకు ఎంత మెమరీ కావాలి, ఎంత సైజ్ ఆఫ్ DB ఇన్స్టెన్స్ కావాలి, అవన్నీ చెప్తే వాళ్ళు నాకు రెంట్కి ఇస్తారు. నేను ఎంతసేపు వాడుకుంటే అంతసేపే డబ్బులు కడతాను. సో నేను అది రెంట్కి తీసుకొని నేను దాంట్లో నా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఇదిగో నేను ఈ సర్వర్లో ఈ పర్టికులర్ IP అడ్రస్లో నేను నా అప్లికేషన్ రన్ చేస్తున్నాను, నువ్వు జస్ట్ ఆ IPని హిట్ చేసావంటే చాలు, నీకు ఎవరెవరు సెషన్ వింటున్నారో ఎవరెవరు వినట్లేదో నీకు తెలిసిపోతుంది యూజర్ లిస్ట్ అని చెప్తాను. ఓవరాల్ ఫ్లో ఇది అర్థమైందా? సో క్లౌడ్ అనేది, వాట్ ఈస్ క్లౌడ్ అంటే యూ డోంట్ నీడ్ టు మెయింటైన్ ఎనీ రిసోర్స్ ఫర్ యువర్ సెల్ఫ్. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ద రిమోట్ రిసోర్సెస్. అమెజాన్ వాళ్ళు నాట్ ఓన్లీ సర్వర్స్, దే ఆఫర్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్, డేటాబేసెస్ అని, క్యాషింగ్ సాఫ్ట్వేర్స్ అని. సో గుడ్ ఐడియా, ఓకే ఇంప్లిమెంట్ చేద్దాం మేబీ. సో అట్లా దే ఆఫర్ ఏ వాస్ట్, లెట్ మీ షో యూ. ఇవి మీరు యాక్చువల్గా సైన్అప్ అవ్వచ్చు అనమాట. ఇవి వీళ్ళు ఫ్రీగా, లెట్ సపోజ్ ఐల్ టేక్ అనదర్ 5 minutes అండ్ దెన్ వీ ప్రాబ్లీ విల్ ర్యాప్ ఇట్ అప్. బట్ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు షో హౌ ఎ క్లౌడ్ లుక్స్ లైక్. మీకు ఏది, ఇది ఏది రాకెట్ సైన్స్ కాదు, అందుకనే ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ దట్ థింగ్. ఇవన్నీ చాలా సింపుల్, వీటికి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఏం అవసరం లేదు.
ఓకే, ఐ నీడ్ టు ఎంటర్ మై అథెంటికేషన్, గివ్ మీ 1 మినిట్. మధ్యలో ఎవరన్నా మాట్లాడతారా? నాకేంటో, నేను ఒక్కడనే మాట్లాడుతున్నట్టుంది. లెట్ మీ సీ వేర్ ఇస్ మై అథెంటికేషన్. ఎవరికి మైక్ యాక్సెస్ లేదా నిహారిక? ప్రొఫెషనల్ నిహారిక కూడా వినట్లేదు అనుకుంటాను. ఎనేబుల్ చేసాం అన్న ఇప్పుడు. So I just want to show you what cloud looks like. ఇది అమెజాన్ EC2. జనరల్ గా నేను ఇందాక చెప్పిన ప్రోగ్రామ్, ఇది నా ల్యాప్టాప్ అనుకో. మనకి టెర్మినల్ ఉంటది కదా, సపోజ్ లెట్స్ సే MKDIR హూ ఆర్ లిజనింగ్, ఇక్కడ నేను ఒక హూ ఆర్ లిజనింగ్, ఇక్కడ నేను ఒక పైథాన్ కోడ్ రాసి నా ల్యాప్టాప్ లో ఒక అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ సర్వర్ అపాచియో టామ్ క్యాటో ఏదో ఒకటి రన్ చేస్తాను అనుకో, అండ్ నా ల్యాప్టాప్ పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తే మీరందరూ నా ల్యాప్టాప్ లో రన్ అయ్యే అప్లికేషన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు ఎవరెవరు వింటున్నారో ఎవరెవరు వినట్లేదు అనే కోడ్ ఇక్కడ రాసి రన్ చేస్తే, ఇది నేను పబ్లిక్ ఐపీ మీకు ఇస్తే, మీరు ఈ ఐపీని హిట్ చేస్తే నా మెషిన్లో రన్ అయ్యే కోడ్ని బేస్ చేసుకుని మీరు ఈ అప్లికేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది నా లోకల్ మెషిన్. బట్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ మెషిన్ ఓవర్ క్లౌడ్, చూడండి వీళ్ళు అన్ని సర్వీసులు ఉంటాయి వీళ్ళకి. EC2 అంటే వర్చువల్ సర్వీసెస్ ఇన్ ద క్లౌడ్, వర్చువల్ మెషిన్. ఎంత ఈజీ అంటే విత్ ఇన్ క్లిక్స్ యూ కుడ్ బి ఏబుల్ టు, లెట్ మీ షో యూ లాంచ్ ఇన్స్టెన్సెస్. లాంచ్ ఇన్స్టెన్సెస్ టెస్టింగ్ చూడండి, ఏమి ఫ్లేవర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, సైజ్ ఏంటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి T2 Micro అని ఒక్కటి, 4 GB ఆఫ్ మెమరీ, 2 virtual CPUs, ఇట్లా యూజ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ వన్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 మినిట్లో మీరు ఒక సర్వర్ని, ఎంత పవర్ఫుల్ సర్వర్నైనా మనం స్పిన్అప్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే యూఆర్ నాట్ అప్ ఫ్రంట్గా మీరేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పర్చేస్ చేయక్కర్లేదు, డిపెండింగ్ అపాన్ ద యూజర్ యూసేజ్ బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల యూ విల్ బి ఏబుల్ టు సేవ్ లాట్స్ ఆఫ్ మనీ. మోడర్న్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్ని క్లౌడ్కి ఎందుకు మూవ్ అవుతున్నాయి, ఎందుకు ఈ డెవాప్స్కి ఇంత డిమాండ్ అంటే, అన్ని ఆన్ హోస్ ఆన్ ప్రిమైజ్ ఏవైతే సెటప్ అయి ఉన్న సాఫ్ట్వేర్స్ అన్ని దే స్టార్టెడ్ మూవింగ్ క్లౌడ్. సో ఈ క్లౌడ్ అనేది డెవాప్స్లో ఒక పార్ట్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో AWS అని, అజూర్ అని, అజూర్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఆఫ్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్. GCP అనేది గూగుల్ వాళ్ళది, ఒరాకిల్ ఉంది, IBM ఉంది, సో డిజిటల్ ఓషన్ అని ఉంది. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్లౌడ్ ప్రొవైడర్స్, వీళ్ళని క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారు. సో ఇదొక మార్కెట్. ఇఫ్ యూ లెర్న్ డెవాప్స్ నేర్చుకోకపోయినా, ఇఫ్ యూ లెర్న్ ఎనీ క్లౌడ్, లెట్ సపోజ్ AWS, నేర్చుకోవడం అంటే ఏముండదు దీంట్లో. దే ప్రొవైడ్ యూ లాట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు నో. లెట్ సపోజ్ చూడు, డేటాబేస్ ఉంది ఇక్కడ, నేనేం హోస్ట్ చేయక్కర్లేదు, నా మెషిన్తో సంబంధం లేదు. ఐ కెన్ జస్ట్ స్పిన్ అప్ ఏ డేటాబేస్ అండ్ ఐ కెన్ లెట్ ఆల్ అదర్ యూజర్స్ టు యాక్సెస్ మై డేటాబేస్. ఇట్లా చాలా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి వీళ్ళకి, వందల సర్వీసులు ఉంటాయి. సో బేసిక్గా ఇది క్లౌడ్ అంటే, ఇది డెవాప్స్ అంటే. ఐ థింక్ ఐ హావ్ టేకెన్ గుడ్ ఇనఫ్ టైమ్. ఐల్ ర్యాప్డ్ అప్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్రాబ్లీ నెక్స్ట్ టైం వీ కెన్, డిపెండింగ్ అపాన్ యువర్ ఫీడ్బ్యాక్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పెసిఫిక్ టాపిక్ దెన్ వీ కెన్ డిస్కస్. సో ఇట్స్ బెస్ట్ వే, బెస్ట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ యునో అబౌట్ కెరీర్ ఆర్ యునో ప్రొఫెషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. నిహారిక, అప్ టు యూ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే పబ్లిక్ చాట్లో పెట్టండి. జస్ట్ 2 మినిట్స్ ఇస్తున్నాను. సో యా.